హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వింటర్ సీజన్లో దొరికే మెంతికూరతో టమాటో కలిపి ఒక చట్నీ ప్రిపేర్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇడ్లీ రైస్లోకి బాగుంటుంది మెంతి కూర ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుందండి వింటర్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి నువ్వులు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి నేను ముందు ఆయిల్ వేయట్లేను పచ్చిమిర్చికి ఏమైనా తడి ఉంటే ఒక హాఫ్ మినిట్ ఇలా ఫ్రై చేస్తే తడిపోతుంది తర్వాత ఆయిల్ వేసుకోవాలి అప్పుడు ఆయిల్ అనేది చిట్పట్ ఇలా ఫ్రై అయ్యాక తీసుకొని పక్కన పెట్టుకోండి పచ్చిమిర్చి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇప్పుడు మెంతికూరని కాడలు తీసేసి క్లీన్గా వాష్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకోకపోయినా పర్వాలేదు కానీ టేస్ట్ చాలా బాగుంటుందని వేసుకున్నాను ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తేనే మెంతి కూర చేదు ఉండదు ఇప్పుడు ఒక ఐదు ఆరు టమాటోల్ని కట్ చేసి వేసుకోండి టమాటో పులుపు ఉంటే చింతపండు అవసరం లేదండి లేదంటే కొద్దిగా చింతపండు వేసుకోండి నేను తీసుకున్న టమాటోలు పులుపు ఎక్కువగా లేవు అందుకని చింతపండు వేశాను సాల్ట్ వేస్తే టమాటో త్వరగా మగ్గిపోతుంది చూసారా ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారని ఇవ్వండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చితో పాటు నువ్వులతో పాటు ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక పది వెల్లుల్లిపాయలు పొట్టు తీసి యాడ్ చేసుకొని మిక్సీలోకి వేసుకోండి మీరు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆయిల్లో వేయించి కూడా తీసుకోవచ్చు కానీ నేను డైరెక్ట్గా వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ మనం టమాటోలో వేసాం కదా చూసి అడ్జస్ట్ చేసుకోండి ముందు నువ్వులను మిక్సీ పట్టుకున్నాక టమాటో పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు పోపు కోసం వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు ఒక ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ పోపుని మనం మిక్సీ పట్టుకున్న చట్నీలోకి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది దోశ ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా సూపర్ కాంబినేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్